पालेर निजर्ग प्रजानाट निर्वहिस्ट वाल प्रजल तेसकंदा नमस्ते ब्रदर मी पेर लतीफ इन पालेर निजर्ग एलक्ष कदा इकड़ अभ्यर्थ एवर की ओटे मंचो एमएलए अभ्यर्थि एवर ने कंदाला उपेन्द्र कंदाला उपेन्द्र रेड्डी ఊళ్ళో కొద్ది మంచి పనులు చేశారు అన్న చనిపోయినా వచ్చి మనిషికి ఒక 10,000 ఇస్తారు ఇంటికి సహాయం చేస్తారు ఏమన్నా ఆపస వచ్చినా కానీ పిలిపించి క్యాంప్ ఆఫీస్ పిలిపించి మనకి సాధికి సహాయం చేస్తారు అన్న నమస్తే బ్రదర్ మీ పేరు కొండల్ పాలేరు నియోజకవర్గం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు అభ్యర్థిని ఎవరిని ఎన్నుకోవాలనుకుంటారు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటారు కాంగ్రెస్ కి వేయాలనుకుంటున్నాం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపియాలనుకుంటున్నాం ఎందుకు పొంగులేటి గారికి పొంగులేటి అంటే ఇంకా అభిమానం అంతే మాకు ब्रदर मी पेर लक्ष्मारेड्डि पालेर निजर्ग एलक्षन कट्लना इक राजकीय परस्थित राजकीय परस्त इधर व्यक्त मंच कैंडिडेट्स एवरेवर अभ्यर्थ कंदाला उपेन्द्र रेड्डी पोंगुलेटि श्रीनिवास मध्य पोटी उंटदि इधर मंचोले इधर प्रजाक सेव चोले जनाल निर्णय मैं वे चूड़ा नमस्ते ब्रदर मी पेर उपेन्द्र पालेर निजर्ग एलक्षन कदा एट्लना इक राजकीय परस्थित राजकीय एट्लना जय कंदाला जय कंदाला एंदुकंटे मनसुन्न व्यक्ति मंची व्यक्ति आपद उंटे आदुकुंटाडु प्रति ओक्करिनि गौरविस्ताडु पार्टीलकु अतीतंगा कुलालकु अतीतंगा मतालकु अतीतंगा ఆయన చేసిన మంచి పనులన్నీ ఆయన చేసిన మంచి పనులే ఆయన గెలిపిస్తాయి ప్రతి ఒక్కరు మీరు ఆటో తోలుతురు కదా మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా నాకు లబ్ధి చేకూరలే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అంత మంచి వ్యక్తిని పోగొట్టుకుంటే దొరకరు ఓకే థాంక్యూ ఏ పేరు నీ పేరు వెంకన్న పాలేరు నియోజకవర్గం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎట్లున్నాయి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది పరిస్థితి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కా వస్తాడు ఆయన పెట్టే ఇబ్బందులకి జనానికి అందరికి అర్థమవుతుంది ఎవరు పెట్టి కేసీఆర్ అని ఇబ్బందులు పెడుతుండు ఆ ఇబ్బందులకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్యారెంటీ గెలుస్తాడు జనవలో ఉంది ఆయన ఎన్ని కేసీఆర్ ఎన్ని జిమిక్కులు వేసినా జనవలో ఎక్కడికి పోలేదు జనాన్ని ఏం బాగు చేసింది ఏం లేదు ఉన్నోనే బాగు చేసిండు లేనివన్నీ ఏమంటే నమస్తే బ్రదర్ మీ పేరు నా పేరు మంజూర్ అండి ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవును ఎట్లా ఉన్నాయి రాజకీయ పరిస్థితులు ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే మన తెలుగు ప్రజలు ఫస్ట్ నుంచి కూడా రెండు సార్లు మూడోసారి ఎవరు ముఖ్యమంత్రి అయినా దాఖలాలు లేవు మన ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సో మూడోసారి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ రాబోతుంది అంటే ప్రజలు మార్పు కోరుకుంటారు ఖచ్చితంగా కోరుకుంటారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుని ప్రభుత్వం రాబోతుంది ఓకే థాంక్యూ మీ పేరు నా పేరు కాసన్ సైదుల్ గౌడ్ నాయకన్గూడ సర్పంచ్ అమీర్ సర్పంచ్ ప్రెజెంట్ పాలేరు నియోజకవర్గాల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎట్లున్నాయి రాజకీయ పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అంటే ఇక్కడ సరే గతంలో కందాలు ఉపేంద్ర రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచిండు తుమ్మల మీద తర్వాత ఇందిరకు వచ్చి వాళ్ళ నమ్ముకున్న ప్రజానికానికి కొంత గొప్ప న్యాయం చేయాలి అధికార పార్టీలో పోతుందని చెప్పే ఉద్దేశంతో వచ్చింది తర్వాత నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాయన ప్రతి ఒక్కడికి సహాయ సహకారాలు సచ్చిన ప్రతి కుటుంబానికి పార్టీలకు అతీతంగా 10,000 రూపాయలు ఏ పార్టీ ఏ మతం ఏ కులం అనుకుంటా కూడా 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తుండు ప్రతి గ్రామంలో కూడా గుళ్ళకు కానీ చర్చిలకు కానీ మన మసీదులకు కానీ ఈ యొక్క వాళ్ళ గుడి కట్టుకోవడం డెవలప్మెంట్ కోసం మాకు ఎన్నడూ ఎవరు కూడా మాకు ఇవ్వలేదండి ఇట్లా కావాలని చెప్పని పోతే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో ఉండి ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా ఆర్థిక సాయం ఆయనకు తోచినంత సాయాన్ని అందించుకుంటూ నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద అతను వాళ్ళ కష్టసుఖాలు పాల్పంచుకుంటూ ఉంటుండే అతను చిన్నతనం నుంచి కూడా ఓటు వచ్చిన కాంచి కూడా కేసీఆర్ది గెలిచింది కూడా ఇలానే వార్డ్ నెంబర్ గెలిచింది కూడా ఇలానే వార్డ్ నెంబర్ నువ్వు గెలిచిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నమస్తే బ్రదర్ మీ పేరు నా పేరు అన్న గౌన్ సతీష్ అన్న పాలేరు నియోజకవర్గం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వస్తున్నాయి అన్న ఎట్లున్నాయి రాజకీయ పరిస్థితులు ఇక్కడ అభ్యర్థులు ఎవరెవరు ఎవరికి గెలిచే అవకాశం ఉంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కందాలు ఉపేంద్ర రెడ్డి కందాల ఉపేంద్ర రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో గెలిపోయాడు ఈసారి మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరాబరు 40-30 వేల ఓట్ల మేధాడుతో గెలుస్తాడు ఎందుకు ఇంతకుముందు గతంలో ఉన్న కందాల ఉపేంద్ర రెడ్డి కాంగ్రెస్ లో గెలిచినప్పుడు నా ప్రాణం అయినా పార్టీ వీడని అన్నాడు ఆయన ప్రాణం అయిపోలేదు మరి పార్టీ ఎందుకు వీడిండు ప్రాణం ఎందుకు వీడిండు అదే అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తాడు బరాబర్ అన్న కేసీఆర్ చేసింది ఏందన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు నేను ఎంబీఏ స్టూడెంట్ అన్న లారీ తోలుకొని బతున్నా ఎంబీఏ స్టూడెంట్ నేను ఎంబీఏ స్టూడెంట్ లారీ తోలుకొని బతున్నా నేను
నూట ఇరవై మార్కులు వచ్చిన జాబ్ ఇలాగని ఎనభై ఐదు మార్కులు వచ్చిన జాబ్ ఇతరా అమ్ముకు అవి కూడా అమ్ముకుంటుండు ఎవరికి న్యాయం చేసినా కేసీఆర్ దళిత బంధువు అన్నాడు అయ్యి అన్నాడు నలభై ఏడు రూపాయలు మూడు సంవత్సరాల కితలు కట్టినా నేను గొర్రె డీడీ నలభై ఏడు రూపాయలకి ఎంత వడ్డీ కావాలన్నా గొర్రెలు ఇచ్చిందా ఎవనికి ఇచ్చినానా ఎవనికి ఒక్కసారి ఒక్క ఇర్తిస్తారా ఊళ్ళ ఎవనికి ఇచ్చిండు అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు కిన్నెర సైదుల్ అన్న మాజీ వార్డ్ నెంబర్ని పాలేరు నియోజకవర్గం అన్న మీరు పాలేరు నియోజకవర్గం నాయకినిగూడెం గ్రామం ఎట్లున్నాయి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎలక్షన్స్ వస్తున్నాయిగా ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ పొంగులేడు శ్రీనివన్న ఒక ముప్పై నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతుండన్న ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ప్రజలు కంపల్సరీ శ్రీనివన్న ముప్పై నలభై వేల మెజార్టీతో గెలవబోతుండు అభివృద్ధి అంటే చచ్చిపోయిన వాళ్ళకు పదివేలు ఇవ్వటం గుళ్ళకీయటం కాదన్న నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ రైతు బంధు అంటండి అన్న పది వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి అసలు ఎకరం లేని వాళ్ళకి ఏం డబ్బులు వస్తున్నాయి కేసీఆర్ రైతు బంధు ఉన్న వాళ్ళని బాగు చేయడానికి పెట్టింది తప్ప అసలు భూమి లేని పేద ప్రజలకు ఒక్క పైసా కూడా రావట్లే ఎట్లుంది తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటుంది నేను పక్కా రేవంత్ రెడ్డి సీఎం అవుతారని గ్యారంటీ ఇస్తున్నా ఎందుకు రేవంత్ రెడ్డి సీఎం అవుతారు అనుకుంటాం రేవంత్ రెడ్డి మంచి టీడీపీలో మంచి యువ నాయకుడు మంచి పేరున్న నాయకుడు భారీ మేరతో గెలుస్తాడు ఈసారి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి పక్కా ఆయన అందరికి సాయం చేసిండు చాలా వరకు ఆయన అన్ని పథకాలు తీసుకొచ్చిండు పిల్లలకు స్కూల్లో ప్లేట్లు గ్లాసులు ఇచ్చిండు ఆయన సొంత డబ్బులతోనే చనిపోయిన వాళ్ళకి పది లక్షలు ఇప్పించిండు వేణుగోపాల స్వామి గుడి కట్టించిండు దానికి కూడా సాయం చేసిండు ఆయన చాలా వరకు సాయం చేసిండు మీకు ఇక్కడ ప్రభుత్వ పథకాలు ఏమైనా అందినాయా ప్రభుత్వ పథకాలంటే దళిత బంధువు వస్తుంది అన్నారు అది వచ్చే టైంకు ఎలక్షన్లు కోడ్ వచ్చింది ఆప్ చేసిర్రు తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తా అంటారు మరి ఇస్తారా ఇరవై ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు మేమైతే కారు గుర్తుకేస్తాం నమస్తే అన్న మీ పేరు నా పేరు చిరంజీవి అంటారు ఇప్పుడు పాలేరులో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎట్లా ఉన్నాయి ఇక్కడ రాజకీయ పరిస్థితులు అభ్యర్థులు ఎవరెవరు ఎవరికి గెలిచే అవకాశం ఉంది అభ్యర్థులు అంటే కందాల ఉన్నాడు శ్రీనివాస్ ఉన్నాడు కానీ ఏదైనా కందాల ఉపేందరెడ్డి గారు అందరికీ చిన్నపిల్ల కానీ పెట్టుకున్నా చిన్నపిల్ల కానీ తో చెప్పుకున్నా అందరికి కూడా సాయం చేసిన వ్యక్తి అందరికీ ఏం కావాలన్నా ఇంటింటికి తిరిగి వాళ్ళ మేడం కానీ వాళ్ళ పిల్లలు కానీ పోయి తిరిగి ఇచ్చి అందరికీ మంచి చేసిన వ్యక్తి ఇక్కడ తమ్మినేని వీరభద్రం గారు కూడా పోటీలు ఉంటారు కదా ఆయన పరిస్థితి ఎట్లుంది తమ్మినేని వీరభద్రం గారు అంటే ఏం చేసిండండి వాళ్ళు ఏం చేయలేదు కదా ఒక అభివృద్ధి ఏమైనా చేశారా ఒక ఊరికి ఏమైనా చేశారా ఏం చేయలేదు కదా ఆయన చేసి పింఛన్లు వస్తాయా నలుగురు పింఛన్లు వస్తాయి మరి యువతలు అసలు భూమి లేని బుట్టలో ఇల్లు లేని వాడేం తినాలే అన్న ఇప్పుడు బండుకొని ఇప్పుడు ఇరవై రోజులు కందాలు పెందాడు వచ్చిన పోయి చూసేద్దాన్ని పోతే కింద పడితే ఒక్క రైతు ఒక పది రూపాయలు వేయలేదు మంచిగా నలభై డబ్బులు అడుక్కొని తిన్నారు మరి మా సొంటలకి చూడరా ఇప్పుడు ఓట్లేదంటే అట్టేత్ర మీకు ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఒక్కొక్క రైతుకు ముప్పై నలభై ఎకరాలు ఉంది వాళ్ళు పింఛన్లు తేవుతారు మాకేమిస్తారు ఏమిటరికి మాకు ఎవరు బాగా చేస్తే మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓటేస్తాం కాంగ్రెస్ లేదు కమ్యూనిస్ట్ లేదు సిపిఎం లేదు తెలుగుదేశం లేదు నా రోజు వచ్చి నా రోజు ఊకుంటా అది ఎట్టేత్తారు నీకు ఓట్లు మా ఇంట్లో కూడా ఐదు ఓట్లు ఉన్నాయి మేము ఎట్టాలి ఏ రైతుకి వేయాలి ఏ ఎంఎల్ఏకి వేయాలి ఓటు నీకు వచ్చే పింఛన్ తీసేపిచ్చారా నమస్తే బాగున్నాను ఏ నాయకుడు మాకు బాగు చేసిన లేడు మమ్మల్ని కిందికే పోతున్నాడు బయటకు వచ్చిండు ఉపేందర్ రెడ్డి ఏం చేసిండు సచిన్ వాళ్ళకి పది రూపాయలు ఇచ్చి పోయిండు వాళ్ళే వేసేది ఓట్లు ఇవ్వాలి సచిన వాళ్ళే మరి వాళ్ళు లేకుండా పార్టీలో వచ్చి ఒక్కళ్ళు వచ్చి అయ్యో పాపం కదా ఓటు ఉండవు కదా పది రూపాయలు ఇద్దాం మామూలు ఒక గోపి సార్ ఇక్కడ మీది ఏ నియోజకవర్గం పాలేరు పాలేరులో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎట్లా ఉంది ఊపు ఇక్కడ ఎవరికి అంత ఈజీ ఏం కాదు నేనే గెలుతాను ధీమంగా ఏమైనా ఎక్కడో చెప్పలేడు ఇక్కడ ఎవరెవరు పొంగిలేటి కందాల తమ్మినేని భద్రం తమ్మినేని ముగ్గురు మధ్యలో ఉందా పోటీ త్రిమికపూర్ ఉంటుంది త్రిమికపూర్
వినపడతలేదుగా. నీకు వినపడతలే? ఇది మార్కెటా? మార్కెటే. ఏం చేస్తున్నావు ఇల్ల? ఒడ్డు చేసుకుంటున్నా. ఒడ్డు చేసుకుంటున్నా? ఇట్లు వస్తున్నాయిగా ఇక్కడ. ఎవరు కోట్ వేస్తావు నువ్వు? ఏనా? కాంగ్రెస్ కి. కాంగ్రెస్ కి వేస్తా? ఎందుకు వేస్తావు కాంగ్రెస్ కు? దేనికి వేయాలి? దేనికి వేద్దాం అనుకున్నాను. ఎంత వస్తుంది? రెండు వేలు. సరిపోతుందా? సరిపోట్లే. అందుకే వచ్చి ఇప్పుడు ఈ ఒడ్లు ఎట్లా అయ్యాయి నీకు? తినడానికి. కూలి ఏమన్నా నువ్వు నీకోసమేనా? మా కోసమే. పెన్షన్ సరిపోవట్లేదు. మార్కెటే. ఐకేప్ మార్కెటేనా? ప్రైవేట్. ప్రైవేట్ ఐకేప్ మార్కెట్ పెట్టలేదు. ఎక్కడ ఐకేప్ మార్కెట్? ఇక్కడ లేదు. లేదా? ఎట్లున్నాయి ఓట్లు పోతున్నాయి? ఎట్లుంది రేటు కాంట్రాక్ట్ ధర క్వింటాల్కు? మంచిగానే ఉంది. ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పాలేరు నియోజకవర్గం. ఎట్లా ఉంది రాజకీయ పరిస్థితులు? కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ గెలుస్తాడు. ఎందుకు కేసీఆర్ గెలుస్తాడు? రైతు బంధు వస్తుంది, అన్ని మంచిగా ఉన్నాయి. నమస్తే. నీ పేరేం పేరు? లక్ష్మ. పాలేరులో ఓట్లు వస్తున్నాయి. ఎవరికి వస్తా ఓటు? కాంగ్రెస్ కి. కాంగ్రెస్ కేసా? ఎందుకు కాంగ్రెస్ కేదా అనుకుంటున్నావు? అభిమానం. అభిమానం? కాంగ్రెస్ అంటే అభిమానం నీకు? ఎప్పటి నుంచో. ఎప్పటి నుంచో? ఓకే, థ్యాంక్ యూ. పెద్ద మనిషి. ఏం పేరు నీ పేరు? టావరియా. ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ పాలేరులో. మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఈసారి కాంగ్రెస్ వేద్దాం. కాంగ్రెస్ వేద్దాం అనుకుంటున్నా. ఎందుకు కాంగ్రెస్ వేద్దాం అనుకుంటున్నావు? అభిమానం. అభిమానమే. ఓకే, థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వస్తున్నాయి పాలేరులో, ఎవరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? సార్ మీకు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగిందా? మాకు ఇల్లు ఇయ్యలేరు, ఏం ఇయ్యలేరు, మాకేం రావట్లేదు. కాంగ్రెస్ కి వద్దా ఓటేద్దాం అని చూస్తున్నాం. కాంగ్రెస్ కి ఓటేద్దాం చూస్తాం. వేయాలి, వేస్తామనే ఉన్నాం. మా ఇంట్లో 4 ఓట్లు కాంగ్రెస్ కి వేస్తాం. నమస్తే పెద్ద మనిషి. చెప్పయ్యా. ఎడు పోతున్నావే చేపలకి? చేపలకా? ఏడాసుకొస్తా చేపలు? పాలే చెరు. పాలేరు చెరువా? ఎట్లా కేజీ? 150 కేజీ 100. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి పాలేరులో. వస్తున్నాయి. ఎట్లా ఉంది ఉప్పు? ఉప్పు బాగానే ఉంది. కాంగ్రెస్ కే. కాంగ్రెస్ కే ఉంది. అంతేనా? ఎటు ఓటేస్తావు నువ్వు? నేను కాంగ్రెస్ కే వస్తా. కాంగ్రెస్ కే వస్తావు? మాకు దరిద్ర బంధువులకి అని, 3 ఎకరాల భూమి అని, ఆ తర్వాత ఏదో పింఛన్ అని, ఇదని అదని మాకు ఏమీ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ బావులు ఇస్తారు, బరిగొడ లోన్ ఇస్తారు, ఎడ్ల బండి లోన్ ఇస్తారు. మాకు ఏం లేని ఏదో ఒక లోన్ ఇస్తారు, అప్పుడు మేము బతకగలుగుతాం. ఈ కేసీఆర్ వచ్చిన కాడికి మేము అన్ని ముండమోసినాం. ఏం లేదు, ఖాళీ మా పని. నిరుద్యోగులకు ఎట్లుంది మరి ఇప్పుడు? నిరుద్యోగులకి పొలాలు ఉన్న వాళ్ళకే రైతు బంధులు ఇస్తుండు, లేని వాళ్ళకి ఏమి ఇయ్యట్లేదు. సన్న బియ్యం అంటాడు, 1 నెల ఇస్తాడు, ఇయ్యడు. ఇంకంతే. ఇంకేమన్నా ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలు మీకు వచ్చినా? ఏమొచ్చినాయి? ఏం రాలే. స్కాలర్షిప్ వస్తుందా నీకు? ఆహా, రాలే. స్కాలర్షిప్ రాదు. మరి మీ కాలేజ్ ఫీజులు ఎట్లా? మేము కట్టుకుంటాము. మీరే సొంతంగా? మీరు ఎస్టీ కదా? ఎస్టీ. స్కాలర్షిప్ వస్తుందిగా? అది నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో చదివిన. ఇప్పుడు ఇప్పుడు ఓటే దేనికి వేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్ కి. కాంగ్రెస్ కి వస్తా? ఈసారి సీనన్నకి వేద్దాం అనుకుంటున్నాను. ఈసారి మారుద్దాం అనుకుంటున్నాను. మారుద్దాం అనుకుంటున్నాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బికారి. బికారి. ఇక్కడ ఓట్లు వస్తున్నాయిగా? వస్తున్నాయి. మరి ఎట్టుంది పరిస్థితి? ఊపి ఎట్టుంది ఇక్కడ? ఎటే ఉంది. ఎటు? పొంగలేటికి. పొంగలేటికి ఉంది. పొంగలేటిని గెలిపిస్తారు? ఏ సార్? ఎందుకు మరి కేసీఆర్ ఏం చేయలేదా మీకు ఇక్కడ? ఏం చేయలేదు, మాకేం రాలే. ఉపేందర్ రెడ్డి ఈసారి పొంగలేటి గెలిస్తే కాంగ్రెస్ వస్తే ఒక ఏమైనా మంచి పని అయిద్దామని చూస్తున్నాం. అంతేనా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2 వేలు. 2 వేలు సరిపోతున్నాయా? సరిపోవటం లేదు అయ్యా. మరి ఏం అడుగుతున్నావు? ఎవరికి వేస్తావు? చేయికే వేస్తాయి. చేయికి వేస్తావా? ఎందుకు వేస్తావు చేయికి? 5000 ఇస్తే చేయికి వేస్తా. 5000 పింఛన్ ఇస్తే చేయికి వేస్తావా? ఓకే. తండా పేరేం పేరు? వాళ్ళేతండా. వాళ్ళేతండా. ఎవరికి ఉంది ఊపు ఇక్కడ? ఎవరు కోట వేద్దాం అనుకుంటారు ఇక్కడ ఎక్కువ? కాంగ్రెస్ కి వేస్తాం. కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటారా? ఎందుకు కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటారు? ఏమని అనుకుంటారు? అందరూ అట్నే అనుకుంటారు. అందరూ అట్నే అనుకుంటారు, నువ్వు అట్నే అనుకుంటున్నావు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.